మద్యం ధరలు తగ్గిస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం మీద మీ అభిప్రాయం ఏంటి అనేది పోలు. అయితే ఇందులో దాదాపు 112,000 మంది ఓటింగ్ లో పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మూడు ఆప్షన్స్, సబబు అంటున్నారు, తప్పు అంటున్నారు, ఏం చెప్పలేదు. అంటే సబబు అనేది 74% మంది, తప్పు అంటున్నది ఒక 20% మంది కూడా తప్పు అంటున్నారు. అంటే మద్యం ధరలు తగ్గిస్తూ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని అంటే తప్పు అనే వాళ్ళు కూడా ఉన్నారు సార్, 20% మంది. మద్యం ధరలు తగ్గించడానికి తప్పు పట్టాలి. మన దౌర్భాగ్యం ఏంటంటే మందు సిగరెట్టు తాగడం ఇప్పుడు ప్యాషన్ అయింది. ఇదివరకటి రోజుల్లో అది తాగేవాడిని దూరం పెట్టేవాళ్ళు, ఇప్పుడు తాగనోడిని దూరం పెడుతున్నారు. దానికి సాక్ష్యం ఇది. మద్యం ధరలు ఎవరైనా సరే పెంచాలి అని సమాజం కోరుకోవాలి లెక్క ప్రకారం. ఎందుకంటే పెంచినప్పుడు తాగలేని పరిస్థితి రావాలి. తాగడం సులభమైతే వ్యసనం అవుతుంది, అది తాగడం కష్టమైనప్పుడు జాగ్రత్త పడి అప్పుడప్పుడే అది పోనోయనోళ్ళు తాగుతారు. కానీ మన సమాజం లో మారుతున్న ట్రెండ్కి సాక్ష్యం ఇది. ఓకే, సమాజం గురించి మనం మాట్లాడే ముందు జగన్ సర్కార్ గురించి కూడా మాట్లాడాలేమో. ఒకప్పుడు ఇదే సర్కార్ పెంచింది రేట్లు, కానీ ఇప్పుడు తగ్గించింది. అంటే ఏంటి, యూటర్న్ తీసుకుంది? నేను ఉంటుంది, ప్రభుత్వం చేసినటువంటిది హ్యాపీగా ఉంది వీళ్ళకి. అది ప్రభుత్వం రేట్లు పెంచడం అనేది తప్పు కాదు. అది యాక్చువల్గా పెంచడం అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిబంధన. ఏంటది, ఒక మద్య నిషేధం దశల వారీగా జరగాలి. గతంలో చంద్రబాబు గారి ఎన్టీఆర్ హయాంలో మద్య నిషేధం ప్రకటించారు, చంద్రబాబు గారి హయాంలో సంపూర్ణం అన్నారు. తర్వాత ఎందుకు ఎత్తేశారు, ఒకేసారి తీసేయడం వలన వాళ్ళల్లో ఒక పెర్వర్షన్ వచ్చేస్తుంది. ఒక్కసారిగా మందు దొరక్కపోతే పిచ్చెక్కిపోయినట్టు ప్రవర్తిస్తారు. దాని ఇంపాక్ట్ చూశారు అప్పుడు. అందుకోసం అని చెప్పి అది మనం చూసాం ఆంధ్రాపరం. అంటే అప్పుడు జగన్ గారు చెప్పింది కూడా అదే, అదే అది ఆర్గనైజేషన్ రాష్ట్ర దేశవ్యాప్తంగా ఇచ్చిన సిస్టమ్, అది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే మద్యాన్ని తగ్గించమంటది. అందుకోసం ఇచ్చిన నిబంధనలో ఒకటి ధరలు ఎక్కువ ఉండాలి, రెండోది టేస్ట్కి అలవాటు పడకుండా చూడాలి. ఒకటే బ్రాండ్ ఈ రెండింటిది కూడా ప్రభుత్వం ఉద్దేశం కరెక్ట్. మద్య నిషేధం ఇప్పుడు చూస్తుంటే మద్య నిషేధాన్ని ఎత్తివేసే దిశగా సాగుతుంది. మళ్ళీ ఇదివరకు 20% తగ్గిస్తాను అన్నోళ్ళు ఫస్ట్ ఇయర్ 20 తగ్గించారు, రెండో ఏడాది 13 తగ్గించారు. అదేమంటే కరోనా అన్న థర్డ్ ఇయర్ తగ్గించలే పోగా మళ్ళీ మందు తాగిస్తున్నారు, అందుబాటులోకి రేట్లు తెచ్చారు. అదేమంటే తెలంగాణ కంటే తక్కువ అని ముందు తెలియదా, తెలంగాణకి ఒరిస్సా తమిళనాడు వాటన్నిటికంటే ఎక్కువ అవుతున్నది అనేది తెలుసు కదా, అక్కడ తక్కువ అని తెలుసు కదా. ఎందుకు పెంచారు, పెంచడం వలన అందుబాటులో. ఇప్పుడు దొంగ వస్తాడు, ఇప్పుడు ఆ లెక్కనైతే మన దగ్గర దొంగతనాలు జరుగుతున్నాయి తెలంగాణ నుంచి లేకపోతే తమిళనాడు నుంచి వస్తారు, కాబట్టి దొంగతనాలు జడబద్ధం చేస్తాం చేయం కదా. మందు తాగుబోతులకి మందుబాబులకి అయితే హ్యాపీ ఖుషి తగ్గించడం, అందుకే సబబు కనబడుతుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నువ్వు లాంగ్ స్టాండింగ్లో ఒక ఆశయాన్ని చంపేసుకుంటున్నావు. ఆశయం ఏంటంటే మద్య నిషేధం విధిస్తామన్నది, ఇప్పుడు అది విధించరు అనేటువంటి కోణంలోకి పోతుంది. వాళ్ళకైతే సాటిస్ఫాక్షన్. నేను సమాజం అని ఎందుకు అంటున్నానంటే సమాజం మద్యాన్ని అంగీకరించడం అనేది ప్రమాదకరం. ఇప్పుడు అది కనబడుతుంది, అంటే పూర్తిగా అంగీకరించిపోయినా కొంతవరకు, అంటే పబ్లిక్లో గ్రౌండ్ లెవెల్ వెళ్ళినప్పుడు నేను కూడా ఎలక్షన్ ముందు వెళ్ళినప్పుడు చాలామంది వ్యతిరేకించారు. మద్యం ధరలు పెంచేస్తే మా పరిస్థితి ఏంటి, మేము మందు తాగిపోతే ఉండలేము, మేము మందు తాగిపోతే పని చేయలేము అని డైరెక్ట్గా చెప్పిన వాళ్ళు. ప్రతిపక్షం కూడా వెనకేసుకొచ్చిన పరిస్థితి ఉంది. మందు చేసాలు పెట్టుకుని ఆ భజన బాగుండ ఉమ్మగారు అనుకుంటా చేశారు, మొన్న కూడా అనంత్ గారు కూడా సేమ్ అలాగే పెట్టుకుని. అంటే ప్రతిపక్షం కూడా మద్యపాన నిషేధాన్ని అంశాన్ని వాడుకుంటుందా అవసరాన్ని బట్టి? ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ జన రాజకీయం అంటే ఎలా ఉండాలంటే ప్రజలకి మంచి జరగాలి. మన ఆంధ్ర రాజకీయం ఏంటంటే రివర్స్ ట్రెండ్. ఇక్కడోడు ఎటానాశనం అవ్వాలి, మందు తాగడాన్ని సమర్థించడం అనేది ఇప్పుడు తరంలో బిగినైంది, ఇప్పుడే బిగినాయి. ఇదివరకు మందు తాగబోయిస్తున్నారు అంటే పత్రికల్లో వార్తలు కానీ ఇవన్నీ ఇదేం దరిద్రం అనేవాడు, ప్రభుత్వాలు తాగబోయించడానికి అనేవాడు. ఇప్పుడు ప్రతిపక్షం టైంలో ఆ మాట అంటారు, మళ్ళీ అదే ప్రతిపక్షం ఎందుకు తాగనివ్వంటారు. అదే కదా, అదొక విచిత్రం. గవర్నమెంట్ తాగించను అన్న గవర్నమెంట్ తాగమంటుంది, ఇంకా అసలు దానికి వాల్యూ చచ్చిపోయినాయి అనడానికి సాక్ష్యం. ఆదాయం పెంచుకునే మార్గం అనుకోవాలేమో ఒక రకంగా. ఆదాయం పెంచుకోవడం ప్రతిపక్షానికి ఆదాయం పెంచడం కాదు కదా. ప్రతిపక్షం ఏంటంటే తాగుబోతును కూడా ఓటర్ గా చూస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం నిన్నటిదాకా తాగుని కంట్రోల్ చేస్తానన్నది కాస్త ఆ ట్రెండ్ లోకి వెళ్ళిపోయింది. మాట తప్పను మడమ తిప్పను కాస్త మాట తప్పారు మడమా తిప్పారు. ఈ విషయం ఖచ్చితంగా చూద్దాం, ముందు ఇంకా మార్పులు ఉంటాయేమో. కొంతమంది అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ధరలు తగ్గడం అనేది, చాలా మంది అందుకే 70% పైగా వచ్చింది.